శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని రామాపురంలో కాల్పులు కలకలం రేపాయి. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులు బీహార్ దొంగల ముఠాని వెంబడించారు. అయితే తెలంగాణ పోలీసులపై దాడికి తెగబడ్డారు బీహార్ దొంగలు. దీంతో వారిపై 3 రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. తెలంగాణ పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యారు దొంగలు. బత్తలపల్లి మండలంలో ఘటనలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేపిన కాల్పులకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మధుసూదన్, ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం రామాపురం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా ధర్మవరం డిఎస్పీ ఇందాక మాట్లాడుతూ తెలిపారు. తెలంగాణ పోలీసులు బీహార్ నుంచి వచ్చిన దొంగల ముఠాను వెంబడిస్తూ వచ్చారు. ఇదే క్రమంలో బత్తలపల్లి మండలంలోని రామాపురం వద్ద ఇరువురికి, అంటే తెలంగాణ పోలీసులకు బీహార్ నుంచి వచ్చిన దొంగల ముఠాకు మధ్య కాల్పులు జరిగినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందింది. ఈ క్రమంలోనే దొంగలు కూడా తప్పించుకుని వెళ్ళిపోయారు. వారిని వెంబడిస్తూ కూడా తెలంగాణ పోలీసులు వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఏ టైంలో జరిగిందనే విషయాలు మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గ్రామస్తులు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ధర్మవరం డిఎస్పీ ఈ వివరాలు వెల్లడించారు. ఖచ్చితంగా దొంగల ముఠ, బీహార్ నుంచి వచ్చిన దొంగల ముఠాని వెంబడిస్తూనే వచ్చారు తెలంగాణ పోలీసులు. వారిని పట్టుకున్న సమయంలో దొంగలు తెలంగాణ పోలీసులపైకి దాడికి తెగబడినట్టుగా కూడా పోలీసులు అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దొంగలు కూడా దాడికి తెగబడిన దొంగలు తప్పించుకొని కదిరి వైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు కదిరి, అన్నమయ్య జిల్లాల ఎస్పీలకు కూడా పోలీసులు అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తుంది. అన్నమయ్యతో పాటు తిరుపతి జిల్లాల ఎస్పీలను కూడా పోలీసులు అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఈ ఘటన పైన విచారణ చేస్తున్నట్లు ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. దొంగలు పట్టుకునే క్రమంలోనే తెలంగాణ పోలీసులు కాల్పులు స్టార్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ వివరాలనే ధర్మవరం డిఎస్పీ వెల్లడించారు. మరి శ్వేత చంద్రశేఖర్, థ్యాంక్ యూ.